ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట ఆవరణలో సెట్ బ్యాక్లో కావచ్చు, బాత్రూమ్స్ ఏ ఏ ప్రదేశాల్లో ఉండవచ్చు, ఎక్కడెక్కడ ఉండకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి లోపల ఇంటి బయట ఉండేటువంటి సెట్ బ్యాక్స్లో కావచ్చు, ఓపెన్ ప్లేస్లో కావచ్చు, ఉండేటువంటి బాత్రూమ్స్, చాలామందికి ఇంకా వీటికి సంబంధించినటువంటి డౌట్స్ ఉండడం అనేది జరిగింది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మొదటిగా ఉత్తరం నుంచి మొదలు పెడితే ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట కావచ్చు, ఓపెన్ సెట్ బ్యాక్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఉండేటువంటి బాత్రూమ్ వల్ల సంపాదనకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఎర్నింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత ఎక్కువగా కూడా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, డయాలసిస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ వల్ల ఇంకా జాబ్ పర్సన్స్కి అయితే కొద్దిగా జాబ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తర ఈశాన్యం, ఈ ఉత్తర ఈశాన్యంలో వచ్చేటువంటి బాత్రూమ్ వల్ల ఇంటి సభ్యులందరికీ కూడా ఇమ్యూనిటీ పవర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో తొందరగా వాళ్ళు వ్యాధిగ్రస్తులు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి. తర్వాత ఈశాన్యం, పూర్తి ఈశాన్యంలో వచ్చేటువంటి బాత్రూమ్ వల్ల దాదాపుగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా కూడా ఇంటిలో ఉండేటువంటి ప్రథమ సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వాళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తూర్పు ఈశాన్యంలో వచ్చేటువంటి బాత్రూమ్, ఈ తూర్పు ఈశాన్యంలో వచ్చేటువంటి బాత్రూమ్ వల్ల పిల్లలకి సంబంధించి యాక్టివ్గా ఉండకపోవటము, వాళ్ళు డల్గా ఉండడం అనేది, తర్వాత సంపాదనకు సంబంధించినటువంటి ప్రాబ్లం, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు అనేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తూర్పు ఈశాన్యంలో వచ్చేటువంటి బాత్రూమ్ వల్ల ఇటువంటి పరిణామాలు ఉంటాయి. ఏదైనా సరే ఉత్తరం కావచ్చు, ఉత్తర ఈశాన్యం కావచ్చు, ఈశాన్యం కావచ్చు, లేదంటే తూర్పు ఈశాన్యం కావచ్చు, ఈ బాత్రూమ్స్ అన్నీ కూడా మంచి ప్రదేశాల్లో వచ్చేటువంటి ఈ బాత్రూమ్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. త్రిబుల్ బెడ్రూమో లేదంటే డబల్ బెడ్రూమ్ రావడము, లేదంటే ఈశాన్యంలో బాల్కనీలో బాత్రూమ్స్ తీసుకోవటము, ఇటువంటి అన్ని కూడా వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి సెట్ బ్యాక్లో కావచ్చు, ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట కావచ్చు, ఈశాన్యం కావచ్చు, ఉత్తరం కావచ్చు, ఈ ప్రదేశాలకు సంబంధించి తూర్పులో కావచ్చు, ఎక్కడ కూడా జనరల్గా ఎవరు బాత్రూమ్స్ని ప్రిఫర్ చేయరు. తర్వాత తూర్పులో వచ్చేటువంటి బాత్రూమ్, ఈ తూర్పులో వచ్చేటువంటి బాత్రూమ్ వల్ల దాదాపుగా కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తూర్పులో వాళ్ళకి బాత్రూమ్ ఉండకూడదు, తద్వారా వాళ్ళకి జాబ్స్ కోల్పోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రాజకీయ నాయకులకు కూడా ఇక్కడ బాత్రూమ్ ఉండడం ద్వారా వాళ్ళు విజయాలను కోల్పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత పార్టీ టికెట్ రాకపోవడం, ఇటువంటి అన్ని సందర్భాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తూర్పు ఆగ్నేయం, ఈ తూర్పు ఆగ్నేయంలో వచ్చేటువంటి బాత్రూమ్ మనకి ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట సెట్ బ్యాక్లో కావచ్చు, ఎక్కడైనా కానీ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇంటి లోపల మాత్రం తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ రాదు. ఎందుకనంటే ఆగ్నేయంలోనే మనం కిచెన్ తీసుకుంటాం, ఆగ్నేయం మొత్తం కూడా తూర్పు ఆగ్నేయం, కొన్ని సందర్భాల్లో కొంత భాగం తూర్పు కూడా కలుస్తుంది. మూడు ప్రదేశాలు, ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయము, కొద్దిగా తూర్పు భాగం, ఈ మూడు కలిసి మనకి ఇంటి లోపల వంటగది రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మనం ఇంటి లోపల బాత్రూమ్ని ఏర్పాటు చేసుకోలేము. కాబట్టి ఇంటి బయట ఓపెన్ ప్లేస్లో సెట్బ్యాక్లో తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే తూర్పు ఆగ్నేయంలో మనం సెప్టిక్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత పూర్తి ఆగ్నేయం, పూర్తి ఆగ్నేయంలో వచ్చేటువంటి బాత్రూమ్ మనకి దాదాపుగా కూడా హెల్త్ ఇష్యూస్కి సంబంధించి లేడీస్కి ఎక్కువగా మంత్లీ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి, తర్వాత బీపీ షుగర్లకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ఎక్కువగా కూడా అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఐటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఐటీ రిటర్న్స్కి సంబంధించి, ఐటీ రైట్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి దక్షిణ ఆగ్నేయం, ఈ దక్షిణ ఆగ్నేయంలో వచ్చినటువంటి బాత్రూమ్ వల్ల ఒక పర్సన్ యొక్క పూర్తి శక్తిని కోల్పోతాడు, కమాండింగ్ని కోల్పోతాడు. కాబట్టి సమాజంలో అతనికి విలువ లేదు, గౌరవం లేదు,
అనేటువంటి భయము. తర్వాత కొన్ని సందర్భాల్లో ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారు, అపాయం చేస్తారు అనేటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి భయం కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దక్షిణంలో వచ్చేటువంటి బాత్రూమ్, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే ఈ దక్షిణంలో వచ్చేటువంటి బాత్రూము ఉపయోగపడుతుంది, తప్పితే మ్యాక్సిమం పీపుల్కి దక్షిణంలో వచ్చేటువంటి బాత్రూమ్ ఉపయోగపడదు. ఈ దక్షిణంలో ఉండేటువంటి బాత్రూమ్ వల్ల ఒక పర్సన్ యొక్క ఫేమ్ డిఫేమ్ అవ్వడం, అతనికి ఉన్నటువంటి గుర్తింపు పడిపోవటం, అతనికి ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ పడిపోవటము, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, బిజినెస్ పర్సన్స్కి సంబంధించి కావచ్చు, దక్షిణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బాత్రూమ్ ఉండడానికి వీల్లేదు. తర్వాత దిశ వచ్చేసి మనకి దక్షిణ నైరుతి. ఈ దక్షిణ నైరుతిలో మనకి బాత్రూమ్ ఉండొచ్చు, ఉండేటువంటి ప్రదేశమే. జనరల్గా మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో వచ్చేటువంటి బాత్రూమ్ దక్షిణ నైరుతిలో రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశ వచ్చేసి నైరుతి. ఈ పూర్తి నైరుతిలో వచ్చేటువంటి బాత్రూమ్ వల్ల కుటుంబంలో కలహాలు, తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల దాకా తీసుకుని వెళ్ళేటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార సముదాయాల్లోకి వచ్చేసరికి పార్ట్నర్స్ మధ్య గొడవలు, కొన్ని సందర్భాల్లో పార్ట్నర్స్లోనే ఎవరో ఒకళ్ళు దొంగతనాలకు సంబంధించినటువంటి పనులు చేయడం, ఇవన్నీ కూడా నైరుతిలో ఉండేటువంటి బాత్రూమ్స్ కావచ్చు, నైరుతిలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి దోషాల వల్ల ఎక్కువగా ఈ పరిస్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి పశ్చిమ నైరుతి. ఈ పశ్చిమ నైరుతిలో మనకి బాత్రూమ్ ఉండడం వల్ల ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట కావచ్చు, ఓపెన్ సెట్ బ్యాక్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఉండడం వల్ల దాదాపుగా అంటే దాదాపుగా మనకి వ్యాపారానికి సంబంధించి, లావాదేవీలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, వచ్చినటువంటి ఆదాయము, ఖర్చు అయినటువంటి దానికి లెక్కలు అనేవి కరెక్ట్గా ఉండకపోవడము, పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కెరీర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ పశ్చిమ నైరుతి నైరుతిలో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల పిల్లలు ఎక్కువగా కూడా ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత పడమర భాగం. ఈ పడమర భాగం రైతులకు సంబంధించి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాళ్ళకి బాత్రూమ్ ఉండడానికి వీల్లేదు. పూర్తిగా వాళ్ళకి ఎక్కువగా చెడు ప్రభావం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా, కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ వచ్చేసి లంగ్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి పశ్చిమ వాయువ్యం. ఈ పశ్చిమ వాయువ్యంలో ఉన్నటువంటి బాత్రూమ్ మనకి ఇంటి లోపలైనా సరే, ఓపెన్ సెట్ బ్యాక్లో అయినా సరే, అపార్ట్మెంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఈ బాత్రూము మనకి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇదే ప్రదేశంలో మీరు ఓపెన్ సెట్ బ్యాక్లో సెప్టిక్ ట్యాంక్ కూడా తీసుకోవచ్చు. అపార్ట్మెంట్స్లోకి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి వాయువ్యంలో వచ్చేటువంటి బాత్రూమ్ కావచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్కి పడమర భాగంలో వచ్చేటువంటి బాత్రూమ్ కావచ్చు ఈ పశ్చిమ వాయువ్యంలో రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పూర్తి వాయువ్యం బాత్రూమ్. ఈ పూర్తి వాయువ్యం బాత్రూమ్ వల్ల ఎక్కువగా కూడా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, తర్వాత కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ విషయంకి వస్తే నేను ఈ రీసెంట్గా కొన్ని సందర్భాల్లో అబ్జర్వ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, బ్లడ్లో వైట్ సెల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ వాయువ్యంలో ఉండేటువంటి దోషాలకు సంబంధించి నేను అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్య, ఉత్తర వాయువ్యం ప్రాబ్లం. ఈ ఉత్తర వాయువ్యంలో వచ్చేటువంటి బాత్రూమ్ వల్ల మనకి దాదాపుగా మ్యారిటల్ లైఫ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది అన్నిటికంటే లాస్ట్ ఆప్షన్గా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో మనకి అవకాశం లేదు అన్నటువంటి సందర్భంలో మాత్రమే ఈ బాత్రూమ్ మనం ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా మీకు ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట కావచ్చు, ఓపెన్ సెట్ బ్యాక్స్లో కావచ్చు, అపార్ట్మెంట్స్లో కావచ్చు, ఈ బాత్రూమ్స్ ఏవేవి ఎక్కడ ఉండాలి అనేటువంటి దానికి సంబంధించి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా బాత్రూమ్ ఉండకూడని సందర్భంలో ఈ ప్రదేశాల్లో వచ్చినప్పుడు కమోడ్ మాత్రం పర్టికులర్గా ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ బాత్రూమ్ ఇంటి లోపల ఏదైనా వాయువ్యం కావచ్చు, మూలలో ఎక్కడైనా సరే వచ్చినా కూడా, నేను నిన్న ఒక వీడియో కూడా చేశాను బాత్రూమ్కి సంబంధించి, ఇంటి వాయువ్యంలో బాత్రూమ్ ఉండొచ్చా ఉండకూడదు అనేది, ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు అక్కడ ఒక మంచి క్లారిఫికేషన్ దొరకడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.